ఖమ్మంలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రైతు సంఘర్షణ సభ మన పిసిసి ఆధ్వర్యంలో అక్కడ జరిగే విషయం మీ అందరికీ తెలుసు. దానికి గాను ప్రెసిడెంట్ గారు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి పర్యటనలో భాగంగా ఖమ్మం తీసుకెళ్ళడం జరిగింది. ఆ సభను దిగ్గజేయాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు ఉంది. ముఖ్యంగా ఇటీవల మనం డిజిటల్ మెంబర్షిప్లో ప్రతి బూత్లో 100 మంది సభ్యులు మనం చేయడం జరిగింది. మీరు మీటింగ్ పెట్టుకొని ప్రతి బూత్ నుండి 10 మంది వస్తే కూడా కొన్ని లక్షల మంది సభలో హాజరయ్యేటువంటి ఆస్కారం ఉందనేటువంటి ఉపన్యాసాల కంటే రైతులకు జరిగేటువంటి అన్యాయాన్ని దృష్టిపెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు చేసేటువంటి అన్యాయాన్ని దృష్టిపెట్టుకొని మన నాయకులు రాహుల్ గాంధీ గారి విశేష సందర్భంగా ఆ కాంగ్రెస్ సభను దిగ్విజయం చేసి మనందరి గౌరవాన్ని కాపాడాలని, ముఖ్యంగా పిసిసి చేసినటువంటి మనమందరూ స్పందించాలని నిలబెట్టాలని మీ అందరికీ నేను మనం చేస్తూ ఈ జిల్లా నుండి కొత్త కాదు దిగ్గజం చేసిన వాళ్ళు తెలియజేస్తున్నారు. విజయవాడ కానీ సూర్యపేట కానీ కరీంనగర్ కానీ వందల వరంగల్ రెండు వరంగల్ కూడా ఖమ్మం నుండి ఎక్కువ జనాభాయకం చూసినటువంటి సందర్భాల్లోనే తీసుకుంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఏంది
చేసి ఆ ప్రభుత్వాలను కూల్చివేసి ప్రజా సంక్షేమం కోసం పనికొచ్చేటువంటి ప్రభుత్వాలు చేసరాటం కోసం ఖమ్మం జిల్లా ప్రజానికి ఎప్పుడు కూడా ముందరగా ఉంటారనేది చరిత్ర మనకు చెప్పినటువంటి సాక్ష్యం. అనేక సందర్భంగా ఇప్పుడు ఏ సామాజిక సమస్య ఉత్పన్నమైనా ఆ సమస్యపై పోరాటం చేయడానికి కూడా ఎవరికి భయపడకుండా నడం బిగించి ముందుకు ఎదురవేసినటువంటి జిల్లా కూడా ఇది. ఆనాటి సాయుధ పోరాటంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాల ఈనాడు కూడా ఏ గ్రామం పోయినా ఆనాటి పోరాట చరిత్ర ఆనవాళ్ళు సమాజంలో కనిపిస్తా ఉంటాయి. అటువంటి పోరాట చరిత్ర జరిగినటువంటి జిల్లా ఆ తర్వాత స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం రావాలని గాంధీ గారు ఇచ్చినటువంటి అలాగే తెలంగాణ రాష్ట్రం కావాలని కూడా పెద్ద వచ్చే రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం 1969 వచ్చే తెలంగాణ కోసం పోరాటం చేసేటువంటి చిల్లం సరైనది. ఏ సమస్య తీసుకున్నా ఆ సమస్యను ముందు పోరాటం చేసి నిర్వహించినటువంటి జిల్లాగా ఎంతో పేరున్న ప్రతి జిల్లా ఈరోజు మనం పేరు ఏడు చెప్పుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘర్షణ సభ భారీగా విజయవంతం కావాలని చెప్పి ఆ విజయవంతం చేయడం కోసం ఈ సమయంలో పెడతాం ఏ రైతు
ఎన్ని వర్షాలు ద్వారా పనిచేస్తున్నామో ఆ రోజు చెప్పి చేయకుండా అభివృద్ధి చేసిన సమాచారం మా దృష్టికి వచ్చేది కాబట్టి